హాయ్ నమస్కారం, నా పేరు శ్రీమణి. నేను తెలుగు సినిమా పాటల రచయితని. భలే భలే మగాడివై సినిమాలో నేను ఒక పాట రాశాను. మార్తి గారి దర్శకులు అండ్ బన్నివాస్ గారు, గీతార్ట్స్ అండ్ యువి క్రియేషన్స్ కలిసి చేస్తున్న సినిమా. గోపి సుందరి గారు సంగీత దర్శకత్వంలో వస్తుంది. హలో హలో, ఈ మాటే చాలే ఓ పిల్లో, హలో హలో, నిజమయ్యే కలలే కన్నుల్లో, నన్ను చూసా నీలో. గీతార్ట్స్ గురించి చెప్పాలి అని అంటే, నాకు హోమ్ బ్యానర్ అన్నట్లు. అంటే నేను 100%లో అనే సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాను బన్నివాస్ గారి ప్రొడక్షన్లో. GA2 అని చెప్పేసి గీతార్ట్స్లో సెకండ్ అసోసియేషన్లో ప్రొడ్యూసర్స్ స్టార్ట్ చేసిన సినిమా. సో ఆ సినిమాలో నేను 3 పాటలు రాయడం, నా కెరీర్ స్టార్ట్ అవడం, నా లైఫ్ అంతా ఇలాగ మంచి రైటర్గా ఎదగడం, ఇవన్నీ కూడా నా గీతార్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యి కాబట్టి నాకు హోమ్ బ్యానర్ అండ్ బన్నివాస్ గారు నాకు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్కి నేను నాకు ఎప్పుడు 100% అంటే చాలా బాగా ఇష్టం. సో ఇందులో సాహిత్యం కూడా ఆయనతో కూర్చొని ఆయనతో డిస్కస్ చేసి ఆయన అభిరుచి, ఆయన సాహిత్యంలో ఆయనకున్న అభిరుచి చాలా వర్స్టైలిక్గా ఉంటుంది. ఒక శైలి కానీ ఒక ఇది కానీ, ఏదైనా ఒక మంచి లైన్ కానీ, ఏదైనా ఒక మంచి కథ కానీ, ఏదైనా మంచి సిచ్యువేషన్ కానీ, ఏదైనా మంచి పాటకు సంబంధించిన ఇవి ఎక్కడున్నా కానీ విని అవి చాలా బాగున్నాయి అని చెప్పి ఎంక్వైరీ చేసి మనల్ని పిలిపించి మరీ ఆపర్చునిటీ ఇస్తారు బన్నివాస్ గారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మై హార్ట్ఫుల్ విషెస్ ఫర్ బన్నివాస్ గారు ఫర్ దిస్ ప్రాసెస్. గారితో నేను యాక్చువల్లీ ఈ రోజుల్లోనే ఈ రోజులు అనే సినిమాకి పనిచేయాలి, అప్పుడు వేరే కారణాల వల్ల వేరే పరిస్థితుల వల్ల కుదరలేకపోయింది. సో మళ్ళీ ఇన్నాళ్ళకి మేము ఈ సినిమాకి భలే భలే మగవాడి కలిసి పనిచేయడం జరిగింది. సో ఆయన కథని చెప్పే విధానంలో కానీ, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ, ఆయన కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా ఆ సిచ్యువేషన్ చెప్పే విధానం చెప్పేస్తారు. అంటే మనకు సగం పాట ఆయన భావ వ్యక్తీకరణలో నుంచే మనకు దొరికిపోతుంది అనమాట. సో ఆయనతో పనిచేయడం వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ విల్ బి లైక్ ఎంజాయింగ్ అనమాట. ఆయన గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పే ఇది లేదు. ఆయన చాలా గొప్ప సంగీత దర్శకుడు, మంచి మంచి ట్యూన్స్ అండ్ మంచి మంచి ఫ్లేవర్ ఉండే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కావాల్సిన పల్స్ పట్టుకుని ఆయన సంగీతం చేస్తారు. సో ఆయనకి రాయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అలాగే మన యువి క్రియేషన్స్ అంటే వంశీ గారికి, మిచ్చి వంశీ గారికి నేను రన్ రాజా రాశాను, అలాగే జిల్ రాశాను. సో నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాశాను అనమాట ఈ సినిమాకి పనిచేయడం. వంశీ గారితో నా ఇంట్రాక్షన్ ఎప్పుడు కూడా, ఆయన ఎప్పుడు ప్రతి సినిమాకి నేను పిలిపించే మంచి పాట రాయాలంటే నేను అడుగుతుంటారు. సో అలాగే ఈ సినిమాలో ఆయన కూడా మంచి పేరు వచ్చే విధంగా ఈ పాట రాయడం జరిగింది. సో ఇంత మంచి సాంగ్, ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ దర్శకుడికి అండ్ బన్నివాస్ గారికి అండ్ వంశీ గారికి అందరికీ, అండ్ ఇంత మంచి ట్యూన్ నాకు ఇచ్చినందుకు సంగీత దర్శకులు గోపి సుందరి గారికి కూడా నా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ చిత్రం మీ ఫ్యామిలీ అందరిని, మీ కుటుంబ సభ్యులతో మీరు అందరూ వచ్చి సరదాగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే చిత్రంగా ఈ సినిమాని మీరు 100% తీసుకోవచ్చు. అండ్ 100% ఈ సినిమా మొత్తం పరిపూర్ణమైన విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ. పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్ను అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు, నీకెప్పుడన్నా చెప్పానా?